లక్షలకి పైగా ఆడియో పాడ్కాస్ట్లని విని ఎంజాయ్ చేయండి వార్త యాప్లో. మీ పాడ్కాస్ట్లని తెలుగు మరియు వేరే లాంగ్వేజెస్లోనైనా పబ్లిష్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంట్రవర్సీ నేను చేయను, మీడియా చేస్తుంది. నేను జస్ట్ ఎక్స్ప్రెస్ మై థాట్ ఆన్ సంథింగ్, దాని మీద వాళ్ళకు ఉన్నో కాకపోతే ఎవరో కామెంట్ చేసో ఎవరో రియాక్ట్ అయ్యో దాని మీద నుంచి కాంట్రవర్సీ అనేది బిల్డ్ చేసేది మీడియా. సో ఫస్ట్ టైం మీరు మీ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, ఓకే ఇది కాంట్రవర్సీ అయింది అని తెలిసినప్పుడు యూ ఎంజాయ్డ్ దట్? కాంట్రవర్సీ అనే మీనింగ్ నాకు తెలియదు టు స్టార్ట్ విత్. ఎవెన్చువల్లీ మీడియా అవ్వచ్చు, ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ మాట్లాడతారు. కాన్వర్సేషన్ అనేదానికి మెయిన్గా కావాల్సింది ఇజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ టు పీపుల్. ఇది ఇంట్రెస్టింగా లేదా అనే డిసిషన్ మీడియా తీసుకుంటుంది, నేను కాదు. అప్పుడు నేను చెప్పిన టాపిక్ కన్నా వాళ్ళ దగ్గర వేరేది ఇంట్రెస్టింగ్ ఉంటే అది వాళ్ళు చూపిస్తారు. యా, సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద టాపిక్ ప్రైమరీలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ అనే సినిమా ఉన్నాను, అది నా సొంతం కథ కదా, అది ఉంది, అది ఆల్రెడీ ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ 2 ఇయర్స్ నుంచి. అది నాకు వచ్చింది ఐడియా చేయడానికి, ఇంకెవరికి రాలేదు. సో ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీడియా మాట్లాడతాను. సో అది చేయకూడదని ఎవడో అంటాడు, చేయాలని ఇంకోటి అంటాడు, ఇలా చేయాలని ఇంకోటి అంటాడు, దాని మీద ఒక సో కాల్డ్ కాంట్రవర్సీ వస్తుంది. యా, సో మర్డర్ అనే సినిమాని మీరు ఫాదర్స్ డే రోజు అనౌన్స్ చేయడం వెనక, ఐ థాట్ ఇస్ అ ఫాదర్ స్టోరీ. ఎవెన్షియల్గా తన ఒక ఫాదరు తన ఎక్స్ట్రీమ్ లవ్ తోటి తీసుకున్న ఒక డెసిషన్ వలన ఆ స్టోరీ మూవ్ అయింది. సో ఐ థాట్ ఇట్ వాజ్, అంటే ఒకటి ఫాదర్స్ డే అనేది తండ్రి ప్రేమ, తండ్రిని ప్రేమించాలి అనే దాంట్లోని, కానీ ఈ తండ్రి కూడా ప్రేమించాడు కానీ అతిగా ప్రేమించాడు, విపరీతంగా ప్రేమించాడు, అది విపరీత పరిస్థితి ఏర్పరిచింది. సో ఐ థాట్ ఐరానికలీ ఇట్ ఈస్ ద కరెక్ట్ డే టు లాంచ్ ఇట్. కానీ ఫాదర్స్ డే రోజు బెస్ట్ డాడ్ని సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ జనాల దృష్టిలో కానీ ఆర్ ప్రాబబ్లీ అమృత దృష్టిలో కానీ మారుతి ఇస్ నాట్ ద బెస్ట్ డాడ్. అరే దశమణి, అమృత దృష్టిలో బెస్ట్ డాడ్ కాదు, నాట్ బెస్ట్ డాడ్, నో. అదే నేను అందుకని ఐరానికల్లా అదే, ఎందుకంటే నేను ఎవరు ఏం చేస్తే నేను ఆపోజిట్గా చేస్తాను కాబట్టి నేను ఆ రోజు చేశాను. సో అందరూ వెళ్ళినట్టు వెళ్తే ఒకలా ఉంటుంది, ఇట్ విల్ బి బోరింగ్, ఇట్ విల్ బి బోరింగ్. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఏంటి అని అందరూ వెనక్కి తిరిగి మిమ్మల్ని 100%. నేను కొన్ని వేల సార్లు చెప్పాను, వాట్ ఎవర్ ఐ డూ ఇస్ టు గ్రాబ్ అటెన్షన్. సో ఆర్ యూ, సో యు ఆర్ సేయింగ్ యు ఆర్ ఆన్ అటెన్షన్ సీకర్? యా, ఆఫ్ కోర్స్ ఐ యామ్. Everybody wants my attention seeker, they can't see because they won't have the guts. Yeah. So Amruta rasina letter fake ani telsin tarvata meeru back to back 6 tweets chesaru, adi mimmalni hurt chesindha? Fake ani telsin tarvata kada. See, naaku evaro forward chesaru, I didn't even know, na obviously naaku, I mean, what's the name, Amruta FB ya naaku teliyadu, but it is written like it she wrote. అందుకని ట్వీట్లో మెన్షన్ చేశాను, ఐ డోంట్ నో ఇఫ్ యూ రోట్, షీ రోట్ ఆర్ సంబడి ఎల్స్ రోట్, కానీ దీంట్లో మెన్షన్ చేసిన పాయింట్స్కి నేను క్లారిఫై ఇస్తున్నాను అని చెప్పారు. యా, బట్ ఆల్సో ఐ రియలైజ్డ్, ఐ థాట్ ఇట్ వాజ్ ఏ ఫేక్ దో ఐ కాంట్ టెల్ ఫర్ షూర్ బికాజ్ రైటింగ్ స్టైల్లోనే ఎవడో కొంచెం ఈ స్మాల్ టైమ్ బీ గ్రేడ్ సి గ్రేడ్ రైటర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రాసిన లాంటి లాంగ్వేజ్ అనిపించింది నాకు అది. యా, జనరల్గా మీరు ఏ సినిమా రియల్ ఇన్సిడెంట్కి సంబంధించిన తీసినా మీరు మీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. సో ఈ సినిమా కోసం మీరు ఎవరితో మాట్లాడారు? ఎవరితో అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు? వాళ్ళకి సంబంధించిన, నాట్ నెసరీ, బికాజ్ ఐ సీ అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దేర్ ఆర్ ఇంటర్వ్యూస్, దేర్ ఆర్ కవరేజ్ ఫ్రమ్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్టు, మీడియా కవరేజ్ ఉంది, చాలామంది జర్నలిస్ట్ దాని మీద కూడా చాలా ఎక్కువ ఫాలో అయ్యారు ఆ కేసుని. మెయిన్గా వాళ్ళ దగ్గరని తీసుకున్నాను. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఐ స్టడీ బేస్డ్ ఆన్ ఆ రిలేటివ్స్ మాట్లాడిన మాటలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, అమృత గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ, వాటిలోంచి ఐ టుకే సైకలాజికల్ మాకప్. ఓకే, సో మీరు ఫాదర్ సైడ్ నుంచి చెప్తున్నారు అన్నీ అర్థమవుతుంది మీరు చెప్పిన మాటల్లో కానీ. ఓకే, అతి ప్రేమ వల్ల అని, సో ఎక్కడ ఎవరికి తెలీదు అది అతి ప్రేమ వల్ల చేసి జరిగిన మర్డర్ అని కానీ, ఆర్ ద హోల్ ఇన్సిడెంట్. సో మీరు అతని సైడ్ నుంచి మీరే ఊహించుకొని రాస్తున్న సినిమా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అతని సినిమా ఇట్ ఈ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అని చెప్పాను. ఐ డి నాట్ సే ఇట్ ఈస్ ద ట్రూ స్టోరీ. ట్రూ స్టోరీ నాకు తెలియడానికి ఆస్కారం లేదు, బికాజ్ నేను మారుతీరావు గారు నాకు తెలియదు, అమృతాన్ని నేను కలవలేదు, ప్రణయ్ అఫ్ కోర్స్ నోబడీ నోస్. ఓకే, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన ఇమాజినేషన్ యూజ్ చేసి అలాంటి పరిస్థితి ఏ పరిస్థితిలో రావడానికి ఛాన్స్ ఉంటుందని ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్లో డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే. ఇప్పుడు నిజం అనేది తెలియడానికి ఆస్కారం లేదు ఎవరికి.
ఎందుకంటే అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా నిజం చెప్తారని నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళకు అనుకూలంగా చెప్తారు కానీ నిజం చెప్పరు. అందుకని నిజం అనే దానికి వర్డ్కి మీనింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ రీసెర్చ్కి సంబంధించి మీరు మాట్లాడిన వాళ్ళు నిజం చెప్పుంటారా అనే డౌట్ మీకు రాలేదా? నేను అదే అంటున్నా, నిజం అనే దానికి మీనింగ్ లేదంటున్నా. నిజం అనేది ఏంటంటే నమ్మబుల్గా ఉండాలి. మీరు చెప్తున్నప్పుడు మీరు లైఫ్లో మీకు ఒక వీడియో టేప్లో డైరెక్ట్గా క్యాచ్ అయితే తప్పిస్తే నిజం అనేది ఖచ్చితంగా దొరకటానికి ఆస్కారం లేదు. అప్పుడు మీరు 4 వర్షన్లు మీరు వింటే మీకు ఏది నమ్మబుల్గా అనిపిస్తే అది మీరు నిజం అనుకుంటారు. అది నేను చెప్పేది. జనరల్గా మీరు మీ సినిమాల నుంచి మెసేజ్ ఇచ్చే ఉద్దేశం మీకు ఉండదు అంటారు కదా, కానీ జనాలు తీసుకోవాల్సిన మెసేజ్ తీసుకుంటారు. మరి ఈ సినిమాతో ఎలాంటి మెసేజ్ బయటకు వస్తుంది? ఇప్పుడు నేను ఐ వాంట్ టు షో హౌ ఐ థింక్ ఇట్ హ్యాపెన్. ఇప్పుడు మీడియా ఏం చేసింది, కవర్ చేసింది, ఇలా ఇలా ఈ పరిస్థితి, ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ఫోర్గ్రౌండ్ అని చెప్పింది. దాని తర్వాత వచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ నుంచి రకరకాలు రకరకాల ఇన్ఫరెన్స్లు తీసుకున్నారు. కొంతమంది మారుతిరాన్ని కూడా సపోర్ట్ చేశారు, కొంతమంది అమ్మాయిని సపోర్ట్ చేశారు, కొంతమంది వేరే వేరే రకరకాల డిగ్రీల్లో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. వాటిలో నాది కూడా అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు దట్ అగైన్ విల్ గో త్రూ ది సేమ్ ప్రాసెస్. సో ఈ హోల్ ఇన్సిడెంట్ జరగడానికి కాస్ట్ అనేది మెయిన్ రీజన్. సో కాస్ట్ గురించి మీ ఉద్దేశం, మీ ఒపీనియన్ ఏంటి? కాస్ట్ గురించి సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఐ థింక్ ఈజ్ ఓవర్ రేటెడ్ టర్మ్. అది అందరూ అనుకున్నంత ఎఫెక్ట్ వేస్తుందని నేను నమ్మను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటున్నా కాస్ట్ 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 అని. ఆ పాలిటికల్స్ అప్పుడు సినిమా అప్పుడు వాళ్ళ కులం చేస్తుందని చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్ అప్లికేషన్ దగ్గర దాని ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఐ హ్యావ్ మై డౌట్స్. ఎందుకంటే మీరు క్యాలిక్యులేషన్లు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇంత కాపు ఓట్లు పడిపోతాయి అది ఎన్ని చెప్తారు కదా, అలా జరగలేదు కదా. సో ఐ థింక్ ఆల్ దిస్ ఈజ్ ఇండిపెండెంట్ స్పెక్యులేషన్. నాకు ఒక కాంక్రీట్ ప్రూఫ్ ఏంటంటే మనం ఇండియా హిందూ డామినేటెడ్ కంట్రీలో ద 3 బిగ్గెస్ట్ స్టార్స్ ఆర్ ముస్లిమ్స్, సల్మాన్, ఆమిర్ అండ్ షారుఖ్. సో అక్కడే మీకు తెలిసిపోయింది కదా, అనటానికి మాకు ముస్లిమ్స్ అంటే పడదనొచ్చు కానీ మీ సూపర్ స్టార్స్ ముస్లిమ్స్ అయితే, విచ్ మీన్స్ మీరు పర్సనల్గా అప్లై చేసినప్పుడు దాన్ని కన్సిలేషన్ చేసుకోరు. ఊరికైనా మాట వరుసగా అంటారు అంతే. కాస్ట్ ఐ థింక్ ఇస్ ద సేమ్. సో ఈ సినిమాకి కాస్టింగ్ మీరు ఎలా చేశారు? హౌ డిడ్ యూ సెలెక్ట్? ఐ మీన్ వన్స్ ఐ నో ద పర్సన్స్ ఇన్వాల్వ్ ద క్యారెక్టర్ స్క్రిప్ట్లో వచ్చింది. ఆబ్వియస్లీ ద యాక్టింగ్ ఆస్పెక్ట్, సూటబిలిటీ ఆస్పెక్ట్ అనేది. శ్రీకాంత్ అయ్యంగార్ ఇస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఐ థింక్ ఈజ్ ప్రాబ్లీ ద బెస్ట్ ఇన్ ద టౌన్. అండ్ ఈ అమ్మాయి అమృత రోల్, సాహితి అని అమ్మాయి, అనే సోహర్, ఐ యాక్చువల్లీ అమ్మాయి వేరే సినిమాది ఇంకో కాస్టింగ్ వచ్చింది. అమ్మాయి నా రూమ్లోకి రాగానే థాట్ షీ లుక్డ్ పర్ఫెక్ట్ ఫర్ ద పార్ట్. కాస్టింగ్ కౌచ్ గురించి మీరు ఏమంటారు? సి, కాస్టింగ్ కౌచ్ డెఫినెట్లీ ఎగ్జిస్ట్ ఫర్ షూర్. ఓకే, అది ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుందంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సంబడీ ఇన్ పొజిషన్ టు సంబడీ ఇన్ నీడ్ అనేది ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్. అది సినిమా ఇండస్ట్రీ ఒక చోట ఉండదు, అన్ని చోట్ల ఉంటుంది. ఒకటి, అవతల వాళ్ళకి అవసరం ఉంది, నా దగ్గర పొజిషన్ ఉంది అనేది దాన్ని యూజ్ చేయకుండా ఎవడో ఉండడం అది. అండ్ ఇట్ వోంట్ ఓన్లీ స్టాప్ విత్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎన్ యాక్ట్రెస్, ఇట్ విల్ ఆల్సో బీ విత్ మనీ, ఇట్ విల్ ఆల్సో బీ విత్. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, ఆయనకి ఆడ హీరో అవ్వాలని ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్లు వాడి దగ్గర డబ్బు తీసుకుని నన్ను హీరో చేస్తారు, ఎందుకంటే వాడి కోరిక ఉంది కాబట్టి అది ఆసరాగా తీసుకుని వాడితో డబ్బు ఖర్చు పెట్టేస్తారు. ఓకే, సో అలాగే మనం ఒక డీల్ జరుగుతున్నప్పుడు అవతల వాడికి అవసరం ఉంది కాబట్టి మన అడ్వాంటేజ్ తీసుకుని ఆ డీల్ని మనం కొంచెం తక్కువలో తీసుకుంటాం. సో కాన్స్టెంట్లీ అవతల వాడిని ఎక్స్ప్లాయిట్ చేసే నేచర్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో ఇన్బిల్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు సినిమా ఇండస్ట్రీ అనేది స్పాట్ లైట్లో ఉంటుంది కాబట్టి హైలైట్ అవుతుంది అక్కడ అంతే. బట్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అండ్ ఇట్ విల్ నెవర్ గో. సో మిమ్మల్ని కాస్టింగ్ కౌచ్ గురించి అడిగినా ఆర్ దేని గురించి అడిగినా మీరు రైట్ ఆర్ రాంగ్ అనేది ఎప్పుడు చెప్పలేదు. బికాజ్ మీకు అసలు రాంగ్ అని ఎప్పుడు ఏది అంటే, ఐ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ ఇస్ రాంగ్. బికాజ్ అది ఆ మనిషి షూస్లో మనం లేకపోతే, తనకున్న మానసిక పరిస్థితి మనకు లేకపోతే, తనకున్న చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ లేకపోతే ఇంకొక వ్యక్తిని జడ్జ్ చేయటం అనేది ఇట్ ఈస్ వెరీ రాంగ్ అనేది. ఇది రాంగ్, జడ్జ్ చేయడం అనేది రాంగ్, రాంగ్ రైట్ అనేది.
హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ శైలేష్ కోలను. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ రోహిణి శర్మ. హలో గైస్, నేను ప్రీతి అస్రాని. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఫర్ మూవీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. అండ్ ఫర్ లేటెస్ట్ మూవీ గాసిప్స్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. థ్యాంక్ యూ.